దుబాయ్లో తాజాగా జరిగిన ఏషియన్ ఫుట్బాల్ లీగ్లో భారత్పై 2 పాయింట్లతో యుఏఈ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో భారత్ పోరాడి ఓడింది. అయితే మ్యాచ్కు ముందు దుబాయ్లోని భారత్ ఫుట్బాల్ జట్టు అభిమానులు భారత్ జట్టుకు మద్దతుగా జయ కొట్టినందుకు దుబాయ్ షేక్ ఆగ్రహించాడు. తన వద్ద పనిచేస్తున్న 20 మంది భారత అభిమానులను పంజరంలో బంధించి హింసించాడు. యుఏఈకి జయ కొట్టేంత వరకు విడిచిపెట్టనని కర్ర పట్టుకుని మరీ బెదిరించాడు. దీంతో భారత అభిమానులు యుఏఈకి బలవంతంగా జయ కొట్టారు. ఈ తతంగమంతా కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్గా మారింది. దీంతో సదరు షేక్ చిక్కుల్లో పడ్డాడు. భారత అభిమానులను బంధించిన దుబాయ్ షేక్పై యుఏఈ ప్రభుత్వం ఆగ్రహించింది. వెంటనే షేక్ని అరెస్టు చేయాలని యుఏఈ అటార్నీ జనరల్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో దెబ్బకు దిగివచ్చిన షేక్ తాను తన దగ్గర 20 ఏళ్లుగా పనిచేస్తున్న భారత అభిమానులతో సరదాగా ఈ ఆట ఆడామని, తాను బలవంతంగా వారిని బంధించి చెప్పలేదని బుకాయించాడు. తామంతా ఒక కంచం మంచంలో పడుకుంటామని, అదంతా ఉత్తిదేనని కవర్ చేశాడు. మరి దీనిపై యుఏఈ ప్రభుత్వం ఏం చర్య తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది. హాయ్, దిస్ ఇస్ హెబా పటేల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్ఓ టీవీ.